అల్లు అర్జున్ ఇప్పటి వరకు టాలీవుడ్ మాలీవుడ్ మాత్రమే స్టార్ హీరోగా వెలిగిపోయాడు తన సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో అక్కడి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు బండి కానీ ఈ హీరో నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రమే ఈ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు ఇదే విషయాన్ని బయట పుష్ప హిందీ డిస్ట్రిబ్యూటర్ మనీషా సౌత్ సినిమాలను హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు దానికి తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్కు యూట్యూబ్లో వచ్చే వ్యూసే ఉదాహరణ అని చెప్పుకోవాలి అయితే ఈ తెలుగు సినిమాలను డబ్బింగ్ వెర్షన్ రూపంలో థియేటర్లోకి తీసుకువెళ్లిన ఘనత మాత్రం మనీష్ కాకే చెందిందనే చెప్పుకోవాలి దాదాపు పది సంవత్సరాల నుండి ఆయన తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్కు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నారు కంటెంట్కు భాషతో సంబంధం లేదు ఆడియన్స్కు కథ నచ్చితే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు భాష ఏంటి అని విషయాలు పట్టించుకోరు అంటున్నారు మనీష్ తెలుగు సినిమాలు అయినా హిందీ డబ్బింగ్ వర్షన్తో టీవీలోని టీఆర్పీ విషయంలో రికార్డులు సృష్టించిన సినిమా సరైనోడు అని ఆయన పేర్కొన్నారు ఐదేళ్ల పాటు ఈ రికార్డును ఎవరూ చెడపలేకపోయారని ఆయన చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్ ఎన్నో యూట్యూబ్లో కూడా రికార్డులు క్రియేట్ చేశాయి పుష్ప సినిమా హిందీలో పదహారు వందల స్క్రీన్లో విడుదలయ్యింది దీనికి మనిషానే అనే డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు విడుదల ఏడో వారం అయినా కూడా వెయ్యికి పైగా థియేటర్స్లో పుష్ప హిందీ వర్షన్ కొనసాగుతుండటం విశేషం పుష్ప ముందుగానే పెద్ద హిట్ అవుతుందని ఊహించని అనిష అంటున్నారు అల్లు అర్జున్ పెద్ద స్టార్ కాబట్టి ఇలా జరగడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు కానీ ఓటీటీలో వచ్చినా కూడా థియేటర్స్లో నడుస్తుందని మాత్రం ఊహించలేదని తెలిపారు మనీషా ఇది ఆయనకు ఇంకా షాకింగ్గానే ఉందని తెలిపారు పైగా బాలీవుడ్ మేకర్స్ సౌత్ సినిమాలను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఉపదేశం ఇచ్చారు మనీషా ఈ సినిమా బాలీవుడ్లో వంద కోట్ల మార్కును టచ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అక్కడి స్టార్ హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్లతోనే బన్నీ సినిమా కలెక్షన్లు రాబట్టడం అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి